నేడు మేడే సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండలోని సిమెంట్ అండ్ ఐరన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులతో, అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి సిటీ ప్లంబర్ అధ్యక్ష కార్యదర్శులతో, కార్మికులతో కలిసి మేడే వేడుకల్లో పాల్గొన్నారు. చికాగో అమరవీరుల స్మృత్యర్థం ప్రతి ఏటా కూడా మేడే సందర్భంగా కార్మిక లోకమంతా కూడా ప్రతి కార్మిక వాడల్లో ప్రతి ముఖ్య కూడల్లో పెద్దగా ఘనంగా వైభవంగా ఐక్యతతో ఎర్ర జెండా ఎగిరేస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాలలో మరి కార్మిక లోకమంతా కూడా సంఘటిత అసంఘటిత కార్మిక లోకమంతా కూడా మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో వరంగల్ నగరంలో ముఖ్యంగా వరంగల్ వేస్ట్ నియోజక పరిధిలో అనేక కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఆల్ షాప్ వర్కర్స్ ఆధ్వర్యంలో, అదేవిధంగా సిమెంట్ అండ్ అమాలియా యూనిట్స్ ఆధ్వర్యంలో, మరి ప్లంబర్స్ అండ్ పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి యూనివర్సిటీలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులతో పాటు ఆటో డ్రైవర్స్ కూడా, మరి అనేక సంఘటిత అసంఘటిత కార్మికులంతా కూడా ఈరోజు ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కార్మికులందరూ కూడా ధర్నాలు రాస్తారోకాలు చేయకుండా వారి బాధలను స్వయంగా తెలుసుకొని ఈరోజు అంగన్వాడీ వర్కర్లు అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి, హోంగార్డ్స్ అయితేనేమి, సమైక్య రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా అనేక ఉద్యమాలు చేసినా కూడా వారికి రూపాయి కూడా పెంచని సందర్భాలు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వర్గాల సమస్యలన్నీ కూడా అధ్యయనం చేసి తెలుసుకొని స్వయంగా వారితో చర్చలు జరుపుకొని మరి వేతనాలు పెంచినటువంటి ఈ సందర్భంలో విద్యకు